అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల వ్యవహారం కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. అయితే దీనికి సంబంధించి కూడా విచారణ రీఓపెన్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీసీఐడి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు, అదేవిధంగా మంత్రి నారాయణ తరపు న్యాయవాదులు, మాజీ మంత్రి నారాయణ తరపు న్యాయవాదులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, చందు, వాస్తవంగా ఈ అసైన్మెంట్ భూముల కేసుకు సంబంధించిన విచారణ అనేది 30 తారీఖున విచారణ పూర్తయింది. ఇవాళ అంటే ఈరోజు జడ్జిమెంట్ తీర్పు ఇస్తారు, ఆర్డర్ ఇస్తారని చెప్పి కోర్టు ప్రకటించింది. సో తీర్పు ఇచ్చే దశలో మళ్ళీ ఇప్పుడు ఒక రివ్యూ పిటిషన్, రీఓపెన్ పిటిషన్ని ఏపీసీఐడి మొన్న దాఖలు చేసింది. విషయం ఏంటంటే, మీకు తెలుసు నారాయణ గారి మరదలు, ఆ మధ్య మనకు జూలైలో ఒక నారాయణ గారి మీద ఒక లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ఆరోపణ చేశారు. నారాయణ గారి మీద కృష్ణప్రియ గారు ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ మీద చాలా దుమారం కూడా చెలరేగింది. దాని మీద నారాయణ గారి సోదరుడు కూడా స్పందించి ఆమెకి కొంచెం అంటే మెంటల్గా ఇల్ హెల్త్ ఆ కారణంగా కూడా ఇలాంటి కామెంట్ చేశారని చెప్పి ఆయన వివరణ కూడా ఇచ్చారు. అసలు అయితే ఆ నేపథ్యంలో ఎవరైతే కృష్ణప్రియ గారు ఉన్నారో, కృష్ణప్రియ గారు ఒక ఆడియో ఇచ్చారని చెబుతున్నారు. ఏంటంటే నారాయణ గారు అసైన్మెంట్ భూములను ఎలా కొన్నారు ఏంటి అనే దాని మీద ఆడియో ఒకటి సిఐడికి ఇచ్చారను, లేకపోతే సిఐడి వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు కానీ ఒక ఆడియో సిఐడి చేతికి వచ్చిందంట. సో ఆ ఆడియోకి సంబంధించి రేపు మళ్ళీ వీడియో కూడా సమర్పిస్తామని చెప్పి సిఐడి చెప్పారు. అయితే అసలు విచారణ పూర్తయింది, జడ్జిమెంట్ ఇచ్చే దశలో ఈ ఇలా మళ్ళీ మా ఏదైనా రీఓపెన్ చేయమని చెప్పి ఇలా పెట్టచ్చు అని చెప్పి, సో దాని మీద చంద్రబాబు గారి తరఫు న్యాయవాదులు కానీ తర్వాత ఇటు పక్క నారాయణ గారి తరఫులు కానీ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే కౌంటర్ దాఖలు చేయండి అని చెప్తూ న్యాయమూర్తి గారు కోర్టు 1వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అసలు ఈ కేసు మొత్తం మీద కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది, అంటే రాజకీయ దురుద్దేశంతో పెట్టారని చంద్రబాబు నాయుడు గారి తరఫు న్యాయవాదులు కానీ ఆ నారాయణ గారి తరఫు న్యాయవాదులు కానీ ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇది 2021లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వేసిన పిటిషన్ మీద, ఒక ఆయన ఇచ్చిన విజ్ఞాపనం మీద సిఐడి వాళ్ళు ఈ కేసును నమోదు చేశారు. ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి కొంతమంది ఎస్సీ ఎస్టీకి చెందిన కొంతమంది ఈ అసైన్మెంట్ ల్యాండ్ దారులు వచ్చి తమను బలవంతంగా ఒత్తిడి చేసి తమ భూములు లాక్కున్నట్టుగా, లేకపోతే తన బలవంతంగా దాని దగ్గర కొనుగోలు చేసినట్టుగా ఒక ఆరోపణ చేశారనేది ఆరోపణతో ఆయన ఫిర్యాదు ఇచ్చారు. ఈ మొత్తం మీద ఇది 315 ఎకరాలకు సంబంధించిన వ్యవహారం అని చెప్పి వాళ్ళ ఫిర్యాదులు అందులో 145 ఎకరాల వరకు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కొనుగోలు చేశారని అప్పుడు ఒక జీవో ఇచ్చారు. ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్కి 34 వేల ఎకరాలు సేకరించినప్పుడు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలు ఏంటంటే అసైన్మెంట్ దారులకు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో బెనిఫిట్ వర్తిస్తుంది అని చెప్పి చేశారు. సో ఆ అసైన్మెంట్ ల్యాండ్లు చేతులు మారడం అనేది 8-10 సంవత్సరాలు అనే అభిప్రాయంతో ఒక జీవో 41 అని ఇచ్చారు. దాని మీదనే అభ్యంతరం వ్యక్తం చేసి ఇచ్చారు. అయితే ఇదంతా కూడా పొలిటికల్గా మోటివేటెడ్ అని చెప్పి చంద్రబాబు గారి తరఫు న్యాయవాదులు, తర్వాత నారాయణ గారి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు కూడా ఒక విషయాన్ని గమనించింది. 6 ఏళ్ళు ఇది జరిగింది ఎప్పుడు, జీవో ఇచ్చింది 2016లో. సో 2016 తర్వాత 2022 అంటే దాదాపు 6 ఏళ్ల పాటు కూడా ఎవరు కూడా ఒక అసైన్దారు కూడా వచ్చి ఇగో మమ్మల్ని ఇట్లా ఒత్తిడి చేశారు, లేకపోతే మాకు మా ల్యాండ్ని బలవంతంగా లాక్కున్నారు, లేకపోతే ఈ లెక్కను బెనిఫిట్ పొందారు అని చెప్పి ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. అది కోర్టు దృష్టిలో పెట్టుకొని ఫైనల్ హియరింగ్ అయ్యే వరకు ఎలాంటి ఒత్తిళ్లు కూడా చేయొద్దు అని చెప్పి ఒక రకంగా ఒక స్టే లాంటిది చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆ రకంగా విధించారు. అయితే నారాయణ గారి మీద సిఐడి అలా వెళుతూనే ఉంది. సో ఆయనకి ఆయన హైదరాబాద్లో ఆయన ఇంటి మీద రెయిడ్ చేశారు, మొత్తం మీద సోదాలు చేశారు, తర్వాత ఆయన కుమార్తె ఇళ్ల మీదకి వెళ్ళి రెయిడ్ చేశారు. ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూనే వస్తున్నారు. నారాయణ గారి విషయం పరంగా చూసినప్పుడు ఆయన నిజంగా కొన్నాడు, ఈ రకంగా 145 ఎకరాల బినామీ పేర్లతో కొన్నాడు అని చెప్పి అది ఆ రకంగా దాన్ని రుజువు చేసే ప్రయత్నంలో భాగంగా ఇళ్ళ కూడా సోదాలు చేశారు. కానీ అప్పుడు కూడా వాళ్ళకేమి సిఐడికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఇప్పుడు అదే కృష్ణప్రియ గారు ఏదో ఇచ్చారని చెప్తున్న ఆ ఆడియో ఆధారం చేసుకొని మళ్ళీ రీఓపెనింగ్కి పెట్టారు. మరి ఇక నవంబర్ 1వ తేదీన అంటే సురేష్ గారు, అంటే ఇప్పుడు తీర్పు అంటే ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్న ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడాన్ని ఎలా చూడాలి? దీనిపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కదా చంద్రబాబు, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ, ఎలా చూడాలి?
చందు 30వ తారీఖునే ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఎప్పుడు 20-21 నుంచి మొన్న 30 ఆగస్టు 30 వరకు మొత్తం ఆర్గ్యుమెంట్స్ ఆర్పే ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్డ్ అన్నారు. సో జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఇప్పుడు అదే క్వశ్చన్, అదే జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఎవరో ఏదో ఇచ్చారు. పైగా ఇప్పుడు ఎవరైతే కృష్ణప్రియ గారు ఉన్నారో ఆవిడ ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన విషయం అక్కడ చర్చనీయాంశమైంది. అక్కడికే ఆవిడకి మెంటల్గా కొంత ఇలీ హెల్త్ ఉందని చెప్పారు. మరి అలాంటప్పుడు అలాంటి ఏదో ఆడియో లేదా వీడియో రికార్డు ఇచ్చారని చెప్పి దాని ఆధారంగా తీసుకోవచ్చా అనేది అదొక అంశం. సో ఆ అంశం ఎలా ఉంది, అసలు విచారణ పూర్తయిన తర్వాత ఏదన్నా ఉంటే విచారణ సమయంలో ఎప్పటి నుంచి 20-21 నుంచి 23 ఆగస్టు వరకు ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఇవ్వలేంది. ఇప్పుడు ఆవిడేదో ఆడియో ఇచ్చారని చెప్తున్నారు. ఆ ఆడియోని మరి ఇప్పుడు తీసుకొచ్చి దాని మీదనే న్యాయవాదులు ఇద్దరు కూడా ఇరుపక్షాల వాళ్ళు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తే మరి మీరు ఏదైనా ఉంటే కౌంటర్ రూపంలో దాఖలు చేయండి మీ అభ్యంతరం అని చెప్పి కోర్టు చెప్పింది. మరి 1వ తేదీన మరి కోర్టు దీన్ని పరిగణలో తీసుకుంటుందా, అసలు మరి ఏదైనా అంశాన్ని మరి 1వ తేదీ చూడాల్సి ఉంది చందు. రైట్ రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ.